Hey guys, JP here with my channel. So the only indicator you need for trading is JPs Indicator. So this indicator will help you a lot. So simple ga idinaithe meer use chesi buy sell signals in generate chesukochu and more target ni meer expect cheyochu. So indicator vachesi manaki edi ekkadaithe meeku black dots and green dots kanipistunayo adantha kuda meeku oka buying level anamata. అలాగే ఎక్కడైతే మీకు బ్లూ అండ్ రెడ్ జోన్స్ కనిపిస్తున్నాయో అదంతా కూడా మీకు సెల్లింగ్ జోన్స్ అన్నమాట. సో ఆపోజిట్లో ఉన్న బయింగ్ జోన్ మీకు టార్గెట్ అవుతుంది. సెల్లింగ్ జోన్స్ నుంచి మీకు ఇప్పుడు గమనిస్తే ఆపోజిట్లో ఉన్న బయింగ్ జోన్ ఇక్కడ ఉంది. సో అది మీకు టార్గెట్ అవుతుంది. అలాగే బయింగ్ జోన్స్ నుంచి మీకు గమనిస్తే ఆపోజిట్లో ఉన్న సెల్లింగ్ జోన్ మీ టార్గెట్ అవుతుంది. ఓకేనా? సో అండ్ బేసిక్ అండ్ ప్రైస్ యాక్షన్ ఏంటంటే మరలా మీకు మిడిల్లో కూడా జోన్స్ క్రియేట్ చేస్తుంటుంది. ఇప్పుడు ఇక్కడ సెల్లింగ్ జోన్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఆపోజిట్లో జోన్ ఇక్కడ క్రియేట్ అయింది. బట్ ఇక్కడే మరలా ఇంకొక జోన్ క్రియేట్ అయ్యి ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకొని అండ్ దెన్ నెక్స్ట్ మరలా ఒక బయింగ్ కన్ఫర్మేషన్ అయితే మీకు ఇచ్చింది. సో ఇక్కడ ఆపోజిట్లో ఫస్ట్ మనకు టార్గెట్ ఇక్కడ ఉంది అండ్ దెన్ క్రాస్ చేసిన తర్వాత పైకి వెళ్ళింది. రీసెంట్గా జరిగిన డిసెంబర్లో 15th మనకి ఈ సెల్లింగ్ ఎంట్రీ అయితే కన్ఫర్మేషన్ వచ్చింది. అప్పటి నుంచి కూడా నేను మీకు సెల్లింగ్ ఎంట్రీస్ని లైవ్లో కూడా నేను ఇస్తూ ఉన్నాను సెల్లింగ్ ఎంట్రీస్ గురించి. సో డైలీ లైవ్లో కూడా మనం ఈ ఇండికేటర్ని యూస్ చేసుకొని ఎంట్రీస్ అయితే తీసుకుంటున్నాం. దీనికి సబ్స్క్రిప్షన్ బేసింగ్గా ఇవ్వాలనుకుంటున్నాం అనమాట ఈ ఇండికేటర్ని. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందుగా మనం ఒకసారి బ్యాక్ టెస్టింగ్ చేద్దాము. సో ఇక్కడ మనకి ఇది వన్ డే టైం ఫ్రేమ్లో ఉంది. మీరు స్వింగ్ ట్రేడింగ్ యూస్ చేసుకోవచ్చు, ఇంట్రాడే యూస్ చేసుకోవచ్చు, పొజిషన్లో కూడా మీరు హోల్డ్ చేసుకునే విధంగా అయితే ఈ ఇండికేటర్ డిజైన్ చేయబడింది. ఏ టైం ఫ్రేమ్లో పెట్టినా కూడా మీకు సేమ్ జోన్సే కనిపిస్తుంటాయి అన్నమాట. ఇప్పుడు ఇది మనం వన్ డేలో చూస్తున్నాం, వన్ వీక్లో పెట్టినా కూడా మీకు సేమ్ అలాగే కనిపిస్తుంటాయి బయింగ్ జోన్స్, సెల్లింగ్ జోన్స్. ఇంతకు మించి ఈ ఇండికేటర్లో ఇంకేం ఉండదు. సో సింపుల్ జోన్స్ అన్నమాట. ఇంకా మీకు ఇండెక్స్లోనే కాదు మీరు స్టాక్స్లో కూడా చూడొచ్చు. ఇప్పుడు మల్టీ టైం ఫ్రేమ్కి సంబంధించి అయితే మాట్లాడుకుందాం. వన్ అవర్లో మనం చార్ట్ అయితే పెట్టాం. ఇక్కడ చూడండి సెల్లింగ్ కన్ఫర్మేషన్ వచ్చింది అండ్ దెన్ మనకి ఒక మంచి ఫాల్ లైన్ రావడం జరిగిందనమాట. సో ఇట్లా సింగిల్ లైన్స్ వస్తే అది లోయర్ హైస్ని ఫామ్ చేస్తున్నట్టనమాట. ఇది జస్ట్ ఇండికేటర్ కాదు, ఇది మన ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకుని క్రియేట్ చేసిన ఇండికేటర్ అనమాట. సో ఇక్కడ మీకు ఒక లాంగ్ ట్రెండ్ దాన్ని గమనిస్తే మీకు క్లియర్గా అర్థమైపోద్ది. సో ఇక్కడ గమనించండి, లోయర్ ఇక్కడ నుంచి ట్రెండ్ స్టార్ట్ అయింది, లోయర్ హై, సారీ హయ్యర్ లో అండ్ అగైన్ హయ్యర్ లో, ఓకే హయ్యర్ లో. సో ఇట్లాగనమాట. ఓకే సో అండ్ కంటిన్యూస్ చూడండి, ఇక్కడ ఎంత బాగా ప్రైస్ యాక్షన్ ఇది ఫాలో అవుతుందో మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఎంట్రీస్ ఎక్కడ మీరు తీసుకోవాలనేది క్లియర్గా అర్థమైంది కదా మీకు ఇప్పుడు. సో ఇక్కడంతా కూడా బయింగ్ జోన్స్ ఉన్నాయి ఆపోజిట్లో. సో అవి స్టెప్ బై స్టెప్ మూవ్ అవుతున్నాయి అనమాట ప్రైస్ని బేస్ చేసుకొని. ఇది జస్ట్ ఇండికేటర్ కాదు, ఇది బేస్డ్ ఆన్ ప్రైస్ యాక్షన్ క్రియేట్ చేసిన ఇండికేటరు. ఓకేనా? మీరు ఇండికేటర్ అంటే ట్రాష్ అనుకోవద్దు, ఇది కంప్లీట్గా ఒక ప్రైస్ యాక్షన్ ట్రాక్ చేస్తూ వచ్చిన ఇండికేటర్ అనమాట. సో అట్లాగే ప్రీవియస్గా కూడా మీరు చూసుకుంటే లోయర్ టైం ఫ్రేమ్లో చూడండి ఎంత బాగా ఇది ట్రాక్ చేస్తూ వచ్చిందో. ఓకే సో అలాగే సెల్లింగ్ ఎంట్రీస్ కూడా అప్ సైడ్ ఉంటాయి. ఓకే సెల్లింగ్ ఎంట్రీస్ని కూడా మీకు ఒకసారి కన్ఫర్మేషన్గా చూపిస్తాను, మార్కెట్ పడ్డప్పుడు ఎలా బిహేవ్ చేస్తుందో చూడండి. ఇక్కడ సెల్లింగ్ ఎంట్రీస్, సెల్లింగ్ ఎంట్రీస్, సెల్లింగ్ ఎంట్రీస్ అట్లా అనమాట. ఓకేనా? సో ఇది మీకు లైవ్లో కూడా కనిపిస్తూనే ఉంటుంది. అది మీరు 30 మినిట్స్ పెట్టుకున్నా కూడా మీకు ఇంకా మల్టిపుల్ ఎంట్రీస్ దొరుకుతాయి అన్నమాట. మీరు హై టైం ఫ్రేమ్లో పెట్టుకుంటే కొంచెం లేట్ ఎంట్రీస్ మంచి టార్గెట్స్ దొరుకుతాయి, లోయర్ టైం ఫ్రేమ్లోకి వచ్చే కొద్దీ కొంచెం మనకి ఎంట్రీస్ ఎక్కువ దొరుకుతాయి, అలాగే టార్గెట్ కూడా కొంత మనకి దొరుకుతుంది అనమాట. అంటే మినిమం మీకు 1:2-3 కూడా దొరుకుతుంది అది. ఓకేనా? సో మీరు ఈజీగా 15 మినిట్లు పెట్టుకుని కూడా బీటీఎస్టీ ట్రేడ్స్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. రీసెంట్గా జరిగిన ట్రేడ్స్ అనమాటవి. 15th మనకు సెల్లింగ్ జోన్ వచ్చింది అండ్ నెక్స్ట్ ఇక్కడ 21st మన అగైన్ మరలా సెల్లింగ్ జోన్ అయితే క్రియేట్ అయింది అండ్ దెన్ చూడండి ఎంత బాగా ఫాలో అయిందో. ఇది ఓన్లీ ఇండెక్స్లోనే కాదు మనకి స్టాక్స్లో కూడా ఈ విధంగానే వర్క్ అవుతుంటుంది. ఓకే సో ఎగ్జాంపుల్గా ఇప్పుడు మనం రిలయన్స్ని తీసుకుందాం. సో రిలయన్స్ని అయితే తీసుకుంటున్నాం ఇక్కడ. సో రిలయన్స్లో కూడా సేమ్ అంతే. ఇప్పుడు వన్ డేలో పెట్టుకుంటే మీకు సెల్లింగ్ జోన్స్, బయింగ్ జోన్స్ అనేవి క్లియర్గా కనిపిస్తుంటాయి. చూడండి ఇక్కడ బయింగ్ జోను అండ్ దెన్ టార్గెట్ ఇక్కడ అచీవ్ అయిపోయింది, నెక్స్ట్ మూవ్ అయింది. ఓకే సో ఇది మీరు పెట్టుకున్న టైం ఫ్రేమ్ బట్టి మీకు ఇంకా కూడా డీటెయిల్గా మీకు ఇది దొరుకుతాయి అన్నమాట ఇంట్రెస్ట్. మంచి మంచి ఇంట్రెస్ట్ దొరుకుతాయి. ఒక ట్రెండ్ ఫాలో అయ్యేటప్పుడు కూడా ఇంకా ఎక్కువ మీకు టార్గెట్ని ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే మీరు టైం ఫ్రేమ్ మార్చినప్పుడు వన్ డే, వన్ అవరు అండ్ 30 మినిట్స్, 15 మినిట్స్, 5 మినిట్స్ పెట్టుకున్నా కూడా మీకు క్లియర్గానే ఉంటుంది. బట్ స్టాక్స్లో వచ్చేటప్పటికి 15 మినిట్ని ఫాలో అవ్వండి, అట్లీస్ట్ 15 మినిట్ ఫాలో అవ్వండి, 5 మినిట్ వద్దు. మీరు ఇండెక్స్లో ఫాలో అయ్యేటప్పుడు మాత్రం 5 మినిట్ని ఫాలో అవచ్చు. ఓకే 5 మినిట్, 1 మినిట్, 3 మినిట్ కూడా ఫాలో అవచ్చు. బట్ స్టాక్స్లో మనకు అంత మొమెంటం రాదు కాబట్టి 15 మినిట్ని పెట్టుకుంటే కొంచెం బెటర్గా ఉంటుంది అనమాట ట్రెండ్ని ఐడెంటిఫై చేయడానికి కూడా. సో ఇప్పుడు నేను 15 మినిట్లు పెట్టి ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. సో రీసెంట్గా జరిగిన
ఫాల్ గురించి అయితే మనం చూద్దాం. ఇక్కడ చూడండి, ఒక సెల్లింగ్ ఎంట్రీ వచ్చింది, దెన్ నెక్స్ట్ ఇక్కడ మనకి టార్గెట్ ఉంది, దాన్ని బ్రేక్ చేస్తూ అగైన్ ఇక్కడ మరలా మనకి ఫాల్ అనేది కంటిన్యూ అయింది అనమాట. ఓకేనా? సో ఈ విధంగా మనకి ఎంట్రీస్ అనేవి దొరుకుతూ ఉంటాయి. సో చాలా మంచి ఎంట్రీస్. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ మనకి ఇండెక్స్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ అన్నీ కూడా సేమ్గా క్రియేట్ అవుతుంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ అక్టోబర్ 18th 17th నుంచి ఒక బయింగ్ జోన్ అనేది క్రియేట్ అయింది రిలయన్స్లో. అండ్ మన నిఫ్టీలో కనుక వెళ్తే అదే టైంలో మనకి మన ఇక్కడ 18th 19th కనుక గమనిస్తే 17th నుంచి మనకి ఇక్కడ కూడా ఒక బయింగ్ జోన్ ఉందన్నమాట. సో ఇండెక్స్ని మనం స్టాక్స్ని ట్రాక్ చేస్తున్నప్పుడు ఆల్ అదర్ స్టాక్స్లో కూడా మనకి సేమ్ ప్యాటర్న్స్ కనుక కనిపిస్తుంటే మనం ఆ ఎంట్రీస్ని అయితే కన్సిడర్ చేసి మనం ఇండెక్స్తో మూవ్ అవ్వచ్చు అనమాట. ఇన్వెస్ట్మెంట్ పరంగా అయినా స్వింగ్ ట్రేడింగ్ పరంగా అయినా మీరు ఎట్లయినా తీసుకోవచ్చు దీన్ని. ఓకే, సో ఈ విధంగా అయితే మీరు ఎంట్రీస్ని ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, సో మీరు అదర్ స్టాక్స్లో కూడా దీన్ని బ్యాక్ టెస్ట్ అయితే చేయొచ్చు. సింపుల్గా నేను దీనికి మీరు టెస్ట్ చేసుకోవడానికి 2 ట్రయల్ సబ్స్క్రిప్షన్ని అలాగే రిమైనింగ్ అంత పెయిడ్ సబ్స్క్రిప్షన్స్ అయితే ఇస్తున్నాను. సో వాటి గురించి డీటెయిల్స్ అయితే ఒకసారి చూద్దాము. సో ఒకవేళ మీరు జస్ట్ ఒక 3 డేస్ టెస్ట్ చేద్దాం అనుకుంటే మీరు 99 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది ఇండికేటర్ కోసం. సో నేను పేమెంట్ ఎక్కడ చేయాలని కూడా చెప్తాను మీకు. ఓకే, సో అలాగే 249 వచ్చేసి ఫర్ 7 డేస్ అనమాట, 599 వచ్చేసి 15 డేస్కి, 999 వచ్చేసి 1 మంత్కి, 4999 వచ్చేసి 6 మంత్స్కి అయితే ఈ ఇండికేటర్ ప్లాన్స్ అయితే ఉన్నాయి. ఒకసారి గమనించండి, నేను ఎందుకు 3 డేస్ నుంచి స్టార్ట్ చేశానంటే ఇండికేటర్ అనగానే చాలామందికి అపోహలు ఉంటాయి కదా, సో అవన్నీ క్లియర్ అవ్వడానికి ఇలా క్రియేట్ చేశాను. సో వన్స్ మీరు 3 డేస్ తీసుకుని తర్వాత టెస్ట్ చేయండి, తర్వాత మీకు కావాలంటే 7 డేస్ తీసుకొని టెస్ట్ చేయండి, లేదు 15 డేస్ కానీ తీసుకొని టెస్ట్ చేశాకే మీకు కాన్ఫిడెన్స్ వచ్చాక మీరు ఎంట్రీస్ని పర్ఫెక్ట్గా తీసుకోగలుగుతున్నాము, ఇది కరెక్ట్గానే మనకి జోన్స్ని క్రియేట్ చేస్తుంది అనుకున్నప్పుడే మీరు అయితే సబ్స్క్రిప్షన్ ప్లాన్ని ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళండి. దానికోసం అయితే ఏర్పాటు చేశాను. అలాగే ఈ దీనికి సంబంధించి ఇండికేటర్కి సంబంధించి లైవ్ అంతా కూడా మనకి డైలీ నేను లైవ్లో అయితే చెప్తూనే ఉంటాను ఎంట్రీస్ని కూడా. సో దాన్ని కూడా గమనించండి. అలాగే దీనికి సంబంధించిన క్లియర్గా మనం ఇంకా మీరు ఎక్కువ నేర్చుకోవాలనుకుంటే ఇండికేటర్కి సంబంధించి నేను జేపీఎస్ ఇండికేటర్ అని మీరు టైప్ చేసినట్లయితే మీకు క్లియర్గా 4 వీడియోస్ అనేవి కనిపిస్తుంటాయి అన్నమాట. సో పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 పార్ట్ 4. ఓకే, సో ఈ వీడియోస్ని కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీకు ఇంకా మరింత డీటెయిల్డ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది జస్ట్ శాంపుల్ వీడియో అనమాట, మీకు కొంచెం షార్ట్గా అయితే చేస్తున్నాను ఈ వీడియోని. అండ్ ఈ ఫామ్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఇక్కడ నుంచి మీరు మీ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీరు ట్రేడింగ్ వ్యూలో ఉన్న యూజర్ నేమ్ని అయితే ఇచ్చినట్లయితే ఈమెయిల్ అండ్ యూజర్ నేము, మీ ఫోన్ నెంబర్లు, ప్లేస్లు, అండ్ ఇక్కడ పేమెంట్ మెథడ్ కూడా ఇచ్చాను. ఈ పేమెంట్ మెథడ్కి మీరు అయితే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ప్లాన్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో మీ ఎక్స్పీరియన్స్ని బట్టి ఇండికేటర్తో మీ ప్లాన్స్ని అయితే ఇంక్రీస్ చేసుకుంటూ పేమెంట్స్ అయితే చేయొచ్చు. అండ్ మీరు ఖచ్చితంగా నేనైతే చెప్పగలను మీరు ఖచ్చితంగా ఈ ఇండికేటర్ యూస్ చేసుకుని ప్రాఫిటబిలిటీగా అయితే ఉండగలరు. ఎందుకంటే ఇది జస్ట్ ఇండికేటర్ కాదు, ఇది బేస్డ్ ఆన్ ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకుని క్రియేట్ చేసిన ఇండికేటర్. అది టిక్ టు టిక్ ట్రాక్ చేస్తూ ఉంటుంది అన్నమాట, ప్రైస్ ఎలా మూవ్ అవుతుంది, ఎక్కడ రిజెక్ట్ అవుతుంది అనేది కూడా. సో ఫస్ట్ మీరు కొంత హై టైం ఫ్రేమ్ యూస్ చేసుకొని తర్వాత కొంచెం లోయర్ టైం ఫ్రేమ్లోకి వస్తే ఇంకా మంచిగా ఉంటుంది మీకు ఎక్స్పీరియన్స్ అనేది. ఖచ్చితంగా చెప్పగలను ఈ ఇండికేటర్ మీకు మంచిగా హెల్ప్ అవుతుందని. సో కన్సిడర్ చేయండి, సబ్స్క్రిప్షన్ను స్టార్టింగ్ సబ్స్క్రిప్షన్ తీసుకొని ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు అంతా ఓకే అనుకున్నప్పుడే పెద్ద సబ్స్క్రిప్షన్స్ అయితే తీసుకోండి, 6 మంత్స్ ఆర్ 1 ఇయర్, అది మీ ఇష్టం అనమాట. ఓకే, సో ఒకసారి ట్రై చేశాక మీరు దేని గురించి ఏదైనా మాట్లాడాలనుకుంటే కమెంట్ సెక్షన్లో కానీ పర్సనల్గా నాతో అయినా మాట్లాడచ్చు. గ్రూప్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లోనే ఉంటాయి, దాంట్లో అయినా మీరు చాట్ చేసి నాతో మాట్లాడచ్చు. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, డైలీ లైవ్లో పార్టిసిపేట్ చేయడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్.